ఓట్లు మనవే సీట్లు మనవే ఉద్యమిస్తే అధికారం మనదేనంటూ కరీంనగర్లో ముదిరాజులు కదం తొక్కారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ఇక తెలంగాణ చౌక్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రాన్ని సమర్పించారు. తెలంగాణలో 13.8% సుమారు 56 లక్షల మంది ముదిరాజులు ఉన్నారని, అలాంటి ముదిరాజులకు అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తున్నామన్నారు. టికెట్లు ఇవ్వకపోవడం ముదిరాజుల మనోభావాలను దెబ్బతీస్తుందన్నారు. మా వాట మాకు దక్కాల్సిందేనన్న ముదిరాజ సంఘం నాయకులు రాజకీయ పార్టీలన్నీ దామాషా ప్రకారం ముదిరాజులకు 6 నుంచి 10 సీట్లను కేటాయించాలన్నారు. ముదిరాజులమంతా ఏకతాటిపైకి వచ్చి ముదిరాజు బిడ్డలను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్తో పార్టీతో పాటు మిగతా పార్టీలైనటువంటి రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, బహుజన సమాజ్ పార్టీ కావచ్చు, మరి ఆ పార్టీలన్నీ కూడా ఈ విషయాలు గుర్తించి, మా నిరసనను గుర్తించి మా అందరికీ దామాషా ప్రకారం మాకు అవకాశాలు కల్పించాలని చెప్పి ఇతర పార్టీలను కోరుతా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యువకులకు, మత్స్య కార్మిక సోదరులకు, మహిళా సోదరులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ జై ముద్ర. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఒక మిగతా పార్టీ నాయకులు మేము కోరుతా ఉన్నాం, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బహుజన సమాజ్ పార్టీ కావచ్చు, మా ముదిరాజు ముదు బిడ్డలకు ఎక్కడ టికెట్ ఇచ్చినా మేము ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతాం, ఆ పార్టీకి మేము మద్దతు ఇస్తామని చెప్పి ఒక సందర్భంగా ముదిరాజు మహాసభ తరఫున, జిల్లా తరఫున మేము ఆయా పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం.